ప్రముఖ నటి భానుప్రియ ఇంట్లో తన కుమార్తె వేధింపులకు గురవుతోందని, ఆమె సోదరుడు లైంగికంగాను వేధిస్తున్నాడు అంటూ తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన ప్రభావతి అనే మహిళ ఆరోపణలు గుప్పించిన విషయం అందరికీ తెలిసింది. అయితే ఈ కేసు తాజాగా మలుపు తిరిగింది. భానుప్రియ ఇంట్లో పనిచేసే బాలిక వేధింపులకు గురి కాలేదని, తల్లి ప్రోద్బలంతో దొంగతనానికి పాల్పడినట్లు చెన్నై పోలీసులు గుర్తించారు. అంతేకాదు, ఆ కేసు నుంచి తప్పించుకోవడానికే భానుప్రియ కుటుంబంపై ఈ ఆరోపణలను తెరపైకి తెచ్చినట్లు గుర్తించిన పాండీ బజార్ పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. కొన్నేళ్లుగా భానుప్రియ ఇంట్లో పనిచేస్తున్న సంధ్య బీర్వా తాళాలు ఎక్కడ పెడతారో గమనించి 150,000 నగదు నగలు దొంగిలించి తల్లికి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆపై భానుప్రియ కుటుంబ సభ్యులు నిలదీస్తే నేరం అంగీకరించి నగలను వెనక్కు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మిగతా డబ్బు అడుగుతానన్న భయంతో తప్పుడు కేసు పెట్టారని, వారిద్దరిని మరింత లోతుగా విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు మైనర్ బాలికను పనికి నియమించుకోవడం పట్ల బాలల హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. అంతేకాదు, బాలికను లైంగికంగా వేధించారని ఆరోపణలు రావడంతో ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. భానుప్రియపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. ఇదే విషయమై 3 రోజుల కిందట భానుప్రియను అరెస్ట్ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ డీజీపీకి బాలల హక్కుల సంఘం ఫిర్యాదు చేసింది. చదువుకోవాల్సిన బాలికను పనిలో పెట్టుకున్నందుకు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పెద్దాపురానికి చెందిన ప్రభావతి తన కుమార్తె 16 ఏళ్ల సంధ్యను చెన్నైలోని భానుప్రియ ఇంట్లోకి పనికి కుదిర్చింది. అయితే ఏడాదిగా తన కుమార్తెను ఇంటికి పంపించడం లేదని, గట్టిగా అడిగితే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ప్రభావతి గత కొద్ది రోజుల కిందట సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏడాదిగా జీతం ఇవ్వడం లేదని, దొంగతనం నేరం మోపి తన కూతురితో కనీసం ఫోన్లో కూడా మాట్లాడనివ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై విచారణ జరుపుతున్నామని, భానుప్రియ చెన్నైలో నివాసం ఉండటంతో అక్కడ పోలీసులతో సంప్రదిస్తున్నామని సామర్లకోట పోలీసులు చెబుతున్నారు.